ఒక సామాన్యుడు ఉన్నత స్థితికి వెళ్ళచ్చు, పార్టీని నమ్ముకుంటే, కష్టపడితే అన్నటువంటి నిరూపణ సజీవమైనటువంటి సాక్ష్యం. కేంద్ర సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎవరైతే నరసాపురం పార్లమెంట్ సభ్యుడు, నరసాపురానికి మరొకసారి కేంద్ర మంత్రి అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఇదే స్థానం నుండి పోటీ చేసి గెలిచినటువంటి కృష్ణరాజుకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ భూపతిరాజు శ్రీనివాస వర్మకి అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్త కష్టపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ దఫా 6 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశంతో పొత్తులో వస్తే, అందులో పార్టీ కార్యకర్తకి సీటు దక్కినటువంటి ఏకైక స్థానం నరసాపురం. ప్రతి ఒక్క కార్యకర్త అందుకే సిన్సియర్గా ఆయన గెలవాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆయన విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, ఏకంగా కేంద్ర మంత్రి అవకాశం రావడం, ఫస్ట్ ట్రిప్పే గెలిచినటువంటి సందర్భంలో పార్టీ కార్యకర్తకి ఆ స్థానం ఇవ్వడంతో ప్రతి ఒక్కళ్ళు సంతోషపడుతున్నారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ దృశ్యం. అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా నినాదాలు చేయడం ఇంకొక విశేషం.